हाय फ्रेंड्स, वेलकम टू मनुप्रिया रुचलु। ई वीडियोलो मी कोसम आलू बज्जी एला तैयार चेसुकोवालो चूपिस्तुन्नानु। मनं बयट तिने आलू बज्जी टेस्ट ला ई आलू बज्जी कूडा तैयार चेसुकोवच्चु। ईवनिंग स्नैक्स लागा इला वेड़वेड़ी आलू बज्जी चेसि पेट्टंडी, चाला इष्टपड़तारु। एक्कुव स्पैसी लेकुंडा ई आलू बज्जी टेस्टीगा रावालंटे एला तैयार चेसुकोवालो चूडंडी। ఇక్కడ నేను రెండు పెద్దగా ఉన్న బంగాల్ దుంపల్ని తీసుకున్నాను। ఇలా పెద్ద సైజు బంగాల్ దుంపలైతే మనకు ఆలు బజ్జి చూడడానికి బాగుంటుంది। ఇప్పుడు పైన లేయర్ మొత్తం తీసివేయండి। ఇలా లేయర్ తీసి salt water లో వేసామంటే బంగాల్ దుంప అనేది నల్లగా కాకుండా ఉంటుంది। బౌల్ లో వాటర్ వేసి salt వేసి ఇందులో బంగాల్ దుంపలు వేసి పిండి కలిపేంత వరకు బంగాల్ దుంపల్ని వాటర్ లో ఉంచండి। ఇప్పుడు మరో బౌల్ లో రెండు కప్పుల మోయిన శనగపిండిని తీసుకోండి। మీకు ఆలు బజ్జీలు ఎన్ని కావాలో దాన్ని బట్టి పిండి క్వాంటిటీని తీసుకోండి। ఇప్పుడు నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 2 స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను। ఇలా బియ్య పిండి వేసామంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి। పిండిలో 1 స్పూన్ మోయిన వామ్ వేసుకోండి। 1 స్పూన్ salt వేసుకోండి। 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। 1 స్పూన్ కారం వేసుకోండి। 1/2 స్పూన్ పసుపు వేసుకోండి। చిటికెడు వంట సోడాని వేసుకోండి। ఇప్పుడు పిండిలో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి స్పూన్ తో కలుపుకోవాలి। ఇప్పుడు పిండిలో వాటర్ ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ స్పూన్ తో కలుపుకోవాలి। ఇలా పిండిలో వాటర్ పోస్తూ కలపామంటే మనకు పిండి ఎంత థిక్నెస్ కావాలో అర్థమవుతుంది। ఇలా వాటర్ ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఇలా కలిపిన పిండిని మీకు ఉప్పు గాని కారం గాని తక్కువైతే టేస్ట్ కు సరిపడంత వేసుకోండి। పిండి మరీ తిక్కుగా కలిపినా आलू पैन लेयर अने मरी थिक्नेस पिंडिनी कंसिस्टेंसी कलपकोवाली। इपड़ आलूनी कोंचम साइड कटेसी विधंगा लेयर्स ला कटेसुकोवाली। इला राउंड शेप मंदंगा कटेसुकोंडी। चूडंडी मंदम उंटे सरिपोतुंदी। मरी पल्चगा कट चेयकंडी। मंदम खच्चितंगा उंडाली। साइज़ बंगाल दुंपल्नी कटेसी पक्कन पेट्टंडी। इपड़ स्टव मीद ఒక బాండి పెట్టి నూనె వేసి నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। ఇలా కొంచెం పిండి వేసారంటే తెలిసిపోతుంది। కట్ చేసిన బంగాల్ దుంపని తీసుకొని పిండిలో ఈ విధంగా ముంచి వేసుకోవాలి। ఒక్కొక్క లేయర్ ని ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్ లో వేసుకోవాలి। కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా గరిటతో తిరగవేస్తూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి। స్టవ్ కొంచెం మీడియం లో పెట్టి కాల్చారంటే లోపల బంగాల్ దుంప కూడా బాగా కుక్ అవుతుంది। ఇలా కాల్చిన ఆలు బజ్జీని ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసి వేసుకోండి। ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది। అదే విధంగా అన్ని ఆలు బజ్జీల్ని ఈ విధంగా వేసుకోవాలి। ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం। చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న ఆలు బజ్జీని ఇలాంటి ఆలు బజ్జీలకి ఆనియన్స్ తో పాటు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది। రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి। ఒక టొమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి। కొంచెం కొత్తిమీర వేసుకోండి। కొంచెం salt వేసుకోండి। చిటికెడు చాట్ మసాలా వేసుకోండి। సగం నిమ్మ దబ్బ రసాన్ని పిండుకోండి। ఈ మసాలా అంతా ఆనియన్స్ కి పట్టేలా ఒకసారి స్పూన్ తో కలుపుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఆనియన్స్ ని మనం ఆలూ బజ్జీ పైన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది। స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఇలా ఆలూ బజ్జీని ఆనియన్స్ తో తినారంటే చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలకైతే ఇలా ఆలూ బజ్జీలో ఇలా టొమాటో సాస్ తో పెట్టండి, ఇష్టంగా తింటారు। మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా ఆలూ బజ్జీని తయారు చేసి పెట్టండి। మిర్చి బజ్జి కంటే పిల్లలకి ఇలాంటి ఆలు బజ్జీలైతే స్పైసీ తక్కువగా ఉంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారు। ఇలా బజ్జీ పైన ఆనియన్స్ పెట్టుకొని తినారంటే చాలా టేస్టీగా ఉంటుంది। మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।